हेलो व्यूअर्स, वेलकम बैक टू अवर चैनल कोटिमी सेवा। ब्रदर पॉलिसी अट स्टार्ट चूसक मे प्रती दाने वील एक्सटेंड वस्तु मर अदे विधा सीट अलॉट्स एमना त्वर इतारा इच्छी डेट की लेकिन एक्सटेंडारा चेक मेसेज सो दी रीजन एंटे चाल मंदी తెలియకపోవచ్చు లేకపోతే అతి తెలివి ఉపయోగించి ఫోన్లో పెట్టుకోవడం వల్ల అప్లికేషన్ని ఖచ్చితంగా సబ్మిట్ చేయలేరు. అంటే వాళ్ళకి వాళ్ళు ఒక 100,000 లాగిన్లు జనరేట్ చేసినట్లయితే కేవలం ఒక 80,000 లాగిన్లు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టినట్టు చూపిస్తాయి, ఒక 20,000 మంది మాత్రం పెట్టినట్టు చూపించదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఓ ఇంకెంత రిమైనింగ్ పెట్టుకోలేదా అని చెప్పేసి డేట్స్ ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు. సో ఆ తరహాలోనే మనకి అన్ని డేట్స్ కూడా చేంజెస్ అవడం అయితే జరిగాయన్నమాట. ఇప్పుడు మనం ఇవాల్టి రోజు కనుక పాలసీ యొక్క వెబ్సైట్ చూస్తే ఇక్కడ మనం చూడొచ్చు స్క్రాలింగ్లో పెట్టారు ఆల్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ఫస్ట్ ర్యాంక్ టు లాస్ట్ ర్యాంక్ కెన్ ఇంక్రీజ్ ఆప్షన్స్ టిల్ 17 అని చెప్పేసి. సో 17 వరకు కూడా పెట్టుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్పడమే జరిగింది. జనరల్గా మనకి 16th క్లోజ్ అయిపోయి 17th ఆప్షన్ చేంజ్ అన్నారు. మరి ఇప్పుడు 17 వరకు కూడా ఆప్షన్స్ ఇచ్చారు. మరి రేపేమన్నా మరి రేపటి వరకు కూడా చేంజ్ ఆప్షన్ అనేది మార్చితే మార్చొచ్చు. వీళ్ళు చెప్పేది ఏంటంటే అలాట్మెంట్ 20 ఇస్తామని చెప్పేసి అంటున్నారు. సో నా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏ 22 నో 23 వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే పెట్టుకొని వాళ్ళు ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు ఇలా చాలామందే ఉన్నారు. నేను రీసెంట్గా మన షాప్ దగ్గర కూడా చాలామందిని ఫేస్ చేశాను అన్నమాట. వాళ్ళు ఏంటంటే ఐసీఆర్సీ ఫామ్ ఉంటుంది కదా మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు, ఐసీఆర్సీ ఫామ్లో వీళ్ళ నెంబర్ బదులు వేరొక నెంబరు టైప్ చేసి ప్రింట్ ఇచ్చారనమాట. సో తనకి లాగిన్ ఐడి రాలా ఓటీపీ రాలా ఇలాంటి కేసెస్తో సో తను నేను హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళామంటే అక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్తో చాలామందే ఉన్నారంట. సో ఇలా చాలామంది చాలా మిస్టేక్స్ జరిగాయి కదా, ఇంక్లూడింగ్ ఈరోజు మార్నింగ్ కూడా ఇలాంటి ఒకటి నాకు కేసు తగిలింది. సో వాళ్ళని కూడా హెల్ప్ లైన్ సెంటర్కి పంపించాం మరి. సో అలా మరి ఇవాళ అతను వెళ్ళి ఎప్పుడు లాగిన్ ఐడి తెచ్చుకుంటాడు, ఎప్పుడు ఆప్షన్స్ పెట్టుకుంటాడు, కాబట్టి వీళ్ళందరి కోసం మరొక రోజు డేట్లు పెంచే ఛాన్సెస్ అయితే లేకపోలేదు. ఇన్ కేసు వస్తే కనుక సెల్ఫ్ రిపోర్టింగ్ నేను ఖచ్చితంగా వీడియో చేస్తానన్నమాట. సో నేను అన్ని వీడియోస్ మీకు అప్డేటెడ్గా ఇవ్వాలనుకుంటా, కానీ ఇవ్వలేకపోతున్నా. దానికి రీజన్ ఇప్పుడు రేపు ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ రేపు సెల్ఫ్ రిపోర్టింగ్ కనుక వస్తే దాన్ని మీరు ఎలా తీసుకోవాలో మీకు వీడియో చేసి నేను చూపించాలనుకోండి. నా దగ్గర ఎవరొకరు డీటెయిల్స్తో నేను లాగిన్ అవ్వాలి, అలా ఎవరి డీటెయిల్స్ నా దగ్గర లేవు. మీకు అభ్యంతరం లేకపోతే మీ యొక్క లాగిన్ ఐడి పాస్వర్డ్స్ ఇవి నాకు సెండ్ చేయండి రేపు లేదా ఈ రోజు మన వాట్సాప్ నెంబర్కి. మీకు అభ్యంతరం లేకపోతేనే మీ లాగిన్ ఐడితో నేను లాగిన్ అయ్యి చూపిస్తాను అనమాట ఎలా చేసుకోవాలంటే అని చెప్పి సెల్ఫ్ రిపోర్టింగ్ అన్నీ కూడా. సో అదేవిధంగా అగ్రి పాలసీకి సంబంధించి కూడా వీడియోస్ చేయడమే జరిగింది. ఎవరైనా మిస్ అయినా మీ ఫ్రెండ్స్ ఎవరైనా డిస్క్రిప్షన్లో ఉంటే చూడండి. థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్.